ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తోందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా కొడవలూరులోని పీర్ల చావిడి సెంటర్లో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ముందుగా ఇంటింటికి వెళ్లిన ఎమ్మెల్యే 100 రోజుల్లో జరిగిన సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల నివేదికను ప్రజలకు అందించారు. అనంతరం వేదిక వద్దకు చేరుకున్న ఎమ్మెల్యేకి పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులకు, గ్రామ ప్రజలకు, మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిందని, గత 5 ఏళ్లలో కనిపించని మార్పు ఈ 100 రోజుల్లో కనిపిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఇక్కడికి విచ్చేసిన గ్రామస్తులకు అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో మనమందరం పాల్గొంటున్నాం. మన ప్రభుత్వం మొదలై 100 రోజులైంది ఇప్పటికి. ఇది మంచి ప్రభుత్వం అని మనం చెప్పుకోగలుగుతున్నాము. చంద్రబాబు నాయుడు వారి ద్వారా ఈ 100 రోజులు అనడానికి నిదర్శనం మీ అందరి మొహాల్లో కనిపిస్తున్న నవ్వు. ఎందుకంటే ముఖ్యంగా ఈ కొడవలూరు మండలంకి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక, నేను ఎమ్మెల్యేనైనాక తప్పకుండా ఇది ప్రశాంతమైన కొడవలూరు మండలం. మొదట మంచి ప్రభుత్వం అంటే మనుషులు ప్రశాంతంగా జీవించగలగాలి. అదైతే చంద్రబాబు నాయుడు గారు, నేను ఇద్దరు కలిసి మీకు ఇవ్వగలిగాం ఈ కొడవలూరు మండలానికి. ఈ కొడవలూరు మండలంలో మనుషులు ఎంతగా భయపడుతున్నారో మీకు అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో. కాబట్టి ఈరోజు ఇది నిజంగా మంచి ప్రభుత్వం అని చెప్పి నాకన్నా ఎక్కువగా మీ మనసులకే తెలియాలి, మీరే చెప్పాలి, మీరే తెలియజేయాలి. మహిళలు గాని, ఇక్కడున్న ప్రతి ఒక్కరు నాయకులు గాని, కార్యకర్తలు గాని మీరు చెప్పగలగాలి. అదే విధంగా మనము ముందుగా అనుకున్నట్టే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మనకి అభివృద్ధి, సంక్షేమము సమపాలనలో చేయగలిగిన సమర్థవంతమైన నాయకులు అని చెప్పి మనకు అందరికీ తెలుసు. మీకు అందరికీ తెలుసు మెగా డిఎస్సి మీద సంతకం పెట్టారు. అన్నిటికన్నా ముఖ్యమైన ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేయడం జరిగింది. అదే విధంగా మనకి చెప్పినట్టుగా 3000 నుంచి పెన్షన్ని 4000గా పెంచి ప్రతి నెల అధికారుల ద్వారా, అధికారులతోటి ఎమ్మెల్యేలు కూడా కలిసి, నాయకులు, ప్రతి గ్రామంలో నాయకులు కూడా కలిసి ఇంటింటికి వెళ్ళి అవ్వాతాతలకు 3000 నుంచి 4000, అదేవిధంగా దివ్యాంగులకి 3000 నుంచి 6000, డిజేబుల్ వాళ్ళకి 15000 నాయకులతో కలిసి అధికారులు అందించడం జరుగుతుంది. దానివల్ల నాయకులకి ఇక్కడ ఉన్న మామూలు మన గ్రామస్తులకి, అవ్వాతాతలకి ఆ గ్రామంలోకి వెళ్ళినప్పుడు ఎంతో అనుబంధం ఏర్పడుతుంది. నాయకులు వచ్చి మీకు పెన్షన్ ఇవ్వడము అనేది చాలా గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ భాగస్వాములు చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి నిజంగానే ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే మేము మీ ఊరికి వచ్చి మీకు పెన్షన్ ఇస్తే ఇక్కడికి నేను వచ్చినప్పుడు ఎంతో మంది వాళ్ళ బాధలు వచ్చి చెప్పుకుంటున్నారు, వాళ్ళు వచ్చి కలుస్తున్నారు, వాళ్ళు అర్జీలిస్తున్నారు. ఆ ఊరికి ఏం కావాలో ఆ ఊర్లో ఉన్న నాయకులు బయటకు వచ్చి మా ఊర్లో ఈ అభివృద్ధి కావాలి అని అడుగుతున్నారు. అది చాలా గొప్ప మార్పు. అది కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే తీసుకురాగలిగారు. ఎందుకంటే ఆయన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం కాబట్టి. కాబట్టి అదే విధంగా మనము గత ప్రభుత్వంలో మూసివేసిన అన్నా క్యాంటీన్లు 100 క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది ఈ 100 రోజుల్లో. అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మనకి 437 ఉపాధ్యాయ నియమాలకు పచ్చ జెండా ఊపడం జరిగింది. అదేవిధంగా మనకు ఇంతకు వరకు పంచాయతీల్లో నిధులే లేకుండా అవస్థ పడుతున్న అందరికీ
పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారు మనకి ఆగస్టు 23న రాష్ట్ర వ్యాప్తంగా 13,326 పంచాయతీలు ఒకే రోజు గ్రామ సభను నిర్వహించి రికార్డు సృష్టించారు. అదేవిధంగా 12,000 కోట్ల పంచాయతీ నిధుల్లో పక్కదారి పెట్టిస్తే మన ప్రభుత్వం కేంద్రం విడుదల చేసిన 1,452 కోట్ల పంచాయతీలన్నీ గత ప్రభుత్వంలో నిర్వీర్యం అయిపోయినాయి. అభివృద్ధి అనే పదవే మనం నోచుకోలేదు. ఒక ఏ ఊర్లోకి వెళ్ళినా ఒక్కడు మంచినీళ్ళు లేవు, రోడ్లు లేవు, డ్రైనేజ్ సిస్టమ్ లేక వాళ్ళు ఈ వర్షాకాలం వస్తే వాళ్ళు ఎంతో అవస్థ పడుతున్నారు. రాబోయే రోజుల్లో మనం అవన్నీ కూడా అతి త్వరలోనే మనకి మనం ఎలక్షన్ టైంలో చెప్పుకున్నట్టు ఇక్కడ గ్రామాల్లో అయితే 3 సెంట్లు, టౌన్లో అయితే 2 సెంట్లు ల్యాండ్ కూడా ఇవ్వబోతున్నారు. ఇల్లు కట్టించే కార్యక్రమంలో కూడా మనం ముందుకు నడవబోతున్నాం. అదేవిధంగా రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్లు ఇవన్నీ కూడా మనం రాబోయే రోజుల్లో చేసుకోబోతున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా 100 రోజుల్లో ఇది చాలా తక్కువ టైం. 5 సంవత్సరాలు మీరందరూ పడ్డ బాధలు మర్చిపోయి 100 రోజుల్లో సంతోషంగా ఉండగలుగుతున్నారు. ఇదే మన గొప్ప విజయం. చంద్రబాబు నాయుడు గారు మనకి ఇచ్చిన సంతోషకరమైన విజయం. మిగతావన్నీ ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎన్ని లోపాలు ఉన్నాయో అవన్నీ సరిదిద్దుకొని మన ముందుకి వచ్చి మనకిచ్చిన హామీలు నెరవేర్చడానికి ముఖ్యమంత్రి గారు సాయి శక్తులా ప్రయత్నిస్తున్నారు. అన్నీ మనకిచ్చిన హామీలన్నీ నెరవేర్తాయి. రేపు దీపావళికి రాబోయే రోజుల్లో ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా అని చెప్పారు, అది కూడా చేయబోతున్నారు. కాకపోతే గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల మనం ఏ అభివృద్ధి కార్యక్రమమైనా ఏదైనా మనం ఇచ్చిన మాటలు చేసుకోవడానికి అవన్నీ చక్కబెట్టుకోవడానికే మనకి టైం పడుతుంది. ఇంత లోపల మీరందరూ చూశారు మొన్న విజయవాడలో ఎంత ముంపుకు గురైందో, ఎంత వరదలు వచ్చాయో. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ప్రజల కన్నీళ్లు తుడవడానికి ఎంత కష్టపడ్డారో, ఆయన వయసులో 74 సంవత్సరాల వయసులో ప్రతి ఇంటికి ప్రతి దగ్గరికి వెళ్ళి ప్రజలు అన్న ఆతులతో మాడిపోకుండా వాళ్ళకి తంచిపోయిన బట్టలు, ఇళ్ళంతా నీళ్లు. నేను కూడా వెళ్ళాను అక్కడికి, అది చూసి నిజంగా నా మనసు చలించిపోయింది. అటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు గారు లాంటి సమర్థమైన ముఖ్యమంత్రి కాబట్టి వారం రోజులు తిరిగి విజయవాడని మామూలుగా తీసుకురాగలిగారు. నేను వెళ్ళిన ఆఖరి రోజులకి అన్ని సెట్ చేసి వాళ్ళందరూ తిరిగి మామూలుగా రాగలిగారు. కాబట్టి మీ అందరూ సంతోషంగా ఉన్నారని, ఇది ప్రజల ప్రభుత్వం అని, మంచి ప్రభుత్వం అని చెప్పి నేను చెప్పడం కాదు, మీరు చెప్పాలి మీ అనుభవాలు. మీకు 1వ తేదీకంతా ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వగలుగుతున్నాము. అదేవిధంగా 1వ తేదీకంతా పెన్షన్ ఇంటికి తెచ్చి ఇవ్వగలుగుతున్నాము. ఇలాంటివన్నీ ఎన్నో చేయగలుగుతున్నాం. కాబట్టి నిర్ణయించుకోవాల్సింది చంద్రన్న బీమా 10 లక్షలు చేశారు, అలాగే మత్స్యకారుల జీవో 270 రద్దు చేయడం జరిగింది. మనకి ముఖ్యంగా కోవూరు నియోజకవర్గంలో మన మత్స్యకార సోదరులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనం 100 రోజుల్లోనే, నేను ఎలక్షన్ క్యాంపెయినింగ్ వచ్చినప్పుడు 270 జీవో గురించి ప్రతి ఒక్కరూ అడగడం జరిగింది, అది కూడా మనకి రద్దు చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కటి కూడా మనం ఒకటొక్కటి చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. దీనికి మీరందరూ కూడా మన ప్రభుత్వానికి సపోర్ట్ చేసి ఇలాగే చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్లేదానికి మీరు ఓర్పు సహనంతో ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి మాతో కలిసి నడవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు
వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.